స్వయం ఉపాధి అవకాశాల దిక్సూచి పశుపోషకుల మనస్సాక్షి ఫ్రెండ్లీ వెట్కి స్వాగతం. ఖాళీగా ఉన్న గేదెల షెడ్డు ఓ పక్క, ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్ళిన పిల్లలు ఇంకో పక్క, ఎక్కడో చిన్న వెలితి. కాలక్షేపం కోసమో ఒక రూపాయి ఆదాయం కోసమో ఓ రైతు చేస్తున్న ప్రయోగాన్ని ఓసారి చూసేద్దాం. బయటకు వెళ్ళారు, బెరగోళ్ళు నిమిత్తం బెరగోళ్ళు అయితే వద్దన్నారు. కాలక్షేపం 2 ఎకరాలు పొలం వేసుకుంటున్నాను. ఆ 2 ఎకరాలు పొలం ఉండేది 3 నెలలు మటుకే. 3 నెలలు దాటిన తర్వాత కాలక్షేపం కోసం జేబులో ఖర్చుల నిమిత్తం కోసం చిన్నగా ఈ షెడ్ ఖాళీగా ఉన్నది కాబట్టి 500 బాయిలర్ కోళ్ళు పెంచు. అన్ని ఖర్చులు పోను, 500 కోళ్ళకి 35 రోజుల బ్యాచ్కి 25,000 మిగిలాయి. దానికన్నా బాగా ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు కాలక్షేపం దొరికింది అంటున్నాడు ఈ ఓబిల్ రెడ్డి గారు. నాకు ఖర్చుల నిమిత్తం నాకు 25,000 మిగిలాయి. ఖాళీ సమయాన్ని కాలక్షేపం కోసం ఆదాయ వనరుగా ఎలా మార్చుకున్నాడు ఓసారి అతని మాటల్లోనే వినేద్దాం. అరగంట మొత్తం డింకర్లో వాటర్ నింపుకొని మేత పెట్టి ఉదయం 1 అరగంట, మళ్ళీ మధ్యాహ్నం ఖాళీ టైంలో 1 అరగంట, మళ్ళీ అది వాటర్ పెట్టడానికి మేత నింపుకోవడానికి, మళ్ళీ సాయంత్రం పూట 1 అరగంట. కాలక్షేపానికి మనం ఏంటంటే మేత పోసుకుంటూ నీళ్లు పెట్టుకుంటూ కంటిన్యూస్ను చేసుకుంటూ ఉంటే రోజుకి వచ్చేకి 1.5 గంటలు మనం దీని మీద స్పెండ్ చేస్తే ఖాళీ టైంలో ఏ టైం అన్నా కావచ్చు. పదివేలు ఖర్చు పెట్టి 500 ఒకరోజు వయసున్న బ్రాయిలర్ కోడి పిల్లల్ని తెచ్చుకున్న ఓబుల్ రెడ్డి మేతల గురించి ఏమి చెప్తున్నాడో ఇప్పుడు చూద్దాం. మేత ఒక్కొక్క పిల్లకు వచ్చేకి 3.5 కేజీ తిన్నది, 3.5 కేజీ వచ్చేకి కేజీ వచ్చేకి 50 రూపాయలు, దాని నిమిత్తం 180 రూపాయలు ఖర్చు ఓన్లీ మేతలు. పిల్లల కొనుగోలు, వ్యాక్సినేషన్, మందులు, ఇతరితర ఖర్చుల గురించి చెప్తూ అసలు మొత్తం కోడి తయారీ ఖర్చు గురించి అతను వివరించిన తీరు ఇప్పుడు చూద్దాం. మళ్ళీ పిల్ల వచ్చేకి 20 రూపాయలు ఖర్చు అవుతుంది, వ్యాక్సిన్కి అయితేనే, మందులు అయితేనే, అదనం అయితేనేమో 1.30 రూపాయలు అదనం అవుతుంది, మొత్తం టోటల్గా 215 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు పండించిన 500 కోళ్ళ పంట యొక్క ఆదాయ వ్యయాల గురించి చర్చించుకుందాం. 35 రోజులు తాను 3.5 కేజీ మేత వేశాయి, 2.5 కేజీల 200 వచ్చాయి బరు వెయిట్. కోడిపిల్ల 20 రూపాయల చొప్పున, మేతకైన ఖర్చు 180 రూపాయలు, ఇతరితర కలిపి 10 రూపాయలు, అన్నీ కలుపుకొని 210 రూపాయలు ఒక కోడికి ఖర్చు రాగా 2.2 కేజీలు తయారైన కోడిని 1 కేజీ 130 చొప్పుల ప్రస్తుత పరిస్థితుల్లో అమ్ముకుంటే 282 రూపాయలు గిట్టుబాటు అయ్యాయి అని చెప్పుకొచ్చాడు ఓపుల్ రెడ్డి. అంటే ఖర్చులు పోగా ఒక కోడికి 70 రూపాయల చొప్పున 480 కోళ్ళను అమ్ముకొని 30,000 రూపాయల ఆదాయము, అంతకు మించి కాలక్షేపాన్ని పొందిన ఓపుల్ రెడ్డి యొక్క ఫార్మింగ్ విధానాన్ని కొనియాడుతూ ఇది మనలో కొద్దరికైనా ఉపయోగపడుతుంది అని ఆకాంక్షిస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.